మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్. 8186959697. తెలంగాణలో కొత్త బీసీల నియామకం ఎప్పుడు? 10 వర్సిటీల్ ఫుల్ టైం వైస్ ఛాన్సలర్స్ లేకుండా గడువు ముగిసి నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నట్టు? విద్యారంగం అభివృద్ధి మీద దృష్టి పెట్టడం అంటే ఇలాగేనా? ఖాళీల భర్తీకి అడ్డుపడుతున్న అంశాలేంటి? ప్రభుత్వ లెక్కలేంటి? విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, మార్పులు తీసుకొస్తామని చెబుతోంది తెలంగాణ సర్కార్. అయితే అవన్నీ మాటలే తప్ప మ్యాటర్ చేతల్లో కనిపించడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రభుత్వ వర్సిటీలకు ఇవ్వడం లేదనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అలా ఎందుకంటే వీసీల నియామకాన్నే చూపించి ప్రశ్నిస్తున్నాయట విద్యార్థి సంఘాలు. తెలంగాణలో 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ పదవీ కాలం మే 21తో ముగిసింది. అప్పట్నుంచి ఇన్ఛార్జ్ వీసీల పాలనే కొనసాగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ఇన్ఛార్జులుగా నియమించింది ప్రభుత్వం. వివిధ శాఖలకు కార్యదర్శులుగా ఉన్న ఆ అధికారులు వర్సిటీల రోజువారీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోతున్నారట. దాన కిషోర్, నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, సందీప్ కుమార్ సుల్తానియా లాంటి సీనియర్స్ ప్రస్తుతం ఇన్ఛార్జ్ వీసీలుగా ఉన్నారు. వీళ్లంతా ఎప్పుడూ తమ తమ శాఖల పనుల్లో తలమునకలై ఉండే ఉన్నతాధికారులే. దీంతో వర్సిటీల పాలనపై ప్రభావం పడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. అందుకే రెగ్యులర్ వీసీల్ని నియమించమని డిమాండ్ చేస్తున్నాయి స్టూడెంట్ యూనియన్స్. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు. వైస్ ఛాన్సలర్స్ పదవీ కాలం ముగిసేలోపే కొత్త వారిని ఎంపిక చేయాల్సిన సర్కార్ గడువు ముగిసి 4 నెలలవుతున్నా మీనమేషాలు లెక్కబెట్టడం ఏంటన్నది క్వశ్చన్. అయితే ఏ వర్సిటీకి ఎవరిని వీసీగా ఎంపిక చేయాలి అన్న విషయంలో ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలు, కొందరు ప్రొఫెసర్స్ లాబింగ్తో మొత్తం గందరగోళంగా మారుతోందట. అలాగే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా అసలే నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉన్నత విద్యా మండలికి కొత్త టీంను నియమించాల్సి ఉంది. వాటి కోసం కూడా జోరుగా పైరవీలు జరుగుతున్నాయట. ఇదంతా కొలిక్కి వస్తే తప్ప వీసీల నియామక ప్రక్రియ ముందుకు సాగదంటున్నారు. 26 రాజీవ్ అభయహస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 15 రోజుల్లో వీసీల నియామకం ఉంటుందని అన్నారు. అయితే ఆయన చెప్పి 20 రోజులు దాటుతున్నా ఏమాత్రం కదలిక కనిపించడం లేదంటున్నారు. 15 రోజులంటే నిక్కచ్చిగా 15 రోజులే కాకుండా ఓ వారం అటో ఇటో ఉన్నా పర్లేదు, గాని అసలు ఆ దిశగా ఎలాంటి కసరత్తు లేకుండా ఉండటాన్ని ఎలా చూడాలి అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ లెక్కలన్నీ తేలాలి, సెర్చ్ కమిటీల మీటింగ్స్ జరగాలి, ఆ కమిటీలు ప్రభుత్వానికి రికమెండేషన్స్ పంపాలి. ఇదంతా జరిగేది ఎన్నడూ, కొత్త వీసీల నియామకం జరిగేది ఎప్పుడన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్.